సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారని నటించిన చిత్రం ది గోట్ లైఫ్ ఈ సినిమాకు అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బెస్లీ దర్శకత్వం వహించగా అమలాపాల్ కేఆర్ గోకుల్ జిమ్మి జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు ప్రముఖ నవల గోట్ డేస్ ఆధారంగా ఈ సినిమా రాగా సర్వైవల్ అడ్వెంచర్గా వచ్చిన ఈ చిత్రం మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అంతేకాకుండా వరల్డ్ వైడ్గా నూట యాభై కోట్లకు పైగా వసూలను రాబట్టింది అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు అవుతున్నా ఇంకా ఓటీటీలోకి రాలేదు దీంతో ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించారు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా జూలై పంతొమ్మిది నుంచి మలయాళం తమిళం తెలుగు కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు ఈ సినిమా కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభైలో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వెళ్ళిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ ఇక ఈ సినిమా పూర్తిగా ఎడారిలోనే తెరకెక్కిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు